పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. కోపడేదాన్ని ఆయన అదంతా నీకెందుకే? నోరు మూసుకుంటూ హోంవర్క్ చేయి. డాడీ మన దగ్గర లేడు కదా మమ్మీ, అందుకే ఇలా చేశాను. సారీ మమ్మీ. సరే
పడుకుందాంరా. మమ్మీ ఇద్దరు రావడం లేదు, నీ కథ చెప్పవా? ఏ కథ చెప్పాలి నీకు? అమావాస్య అర్ధరాత్రి చీకట్లో ఒక దెయ్యం. భయం వేస్తుంది మమ్మీ, దాని కథ వద్దు. సరే కోతి కథ చెప్పనా? కోతి కొండ ముచ్చి కథ వద్దు మమ్మీ, విని విని బోర్ కొడుతుంది. పోనీ నీ కథ చెప్పనా? నా కథ ఏముంది మమ్మీ? విను చెప్తాను. నీలాంటి ఒక చిన్న పాపకి ఒక తాతయ్య ఉన్నాడు. ఆ తాతయ్యకి ఒక కూతురుంది. తనకి కబడ్డీ అంటే చాలా బాగా ఇష్టం. ఓ రోజు కాలేజ్ కాంపిటీషన్లో ఏం జరిగిందంటే, ఇంకోసారి రిపీట్ కాకుండా ప్రామిస్ చేయండి. తప్పు చేసింది వాడు సార్, బాగానే చెప్పమనండి. తప్పు చేసింది వాడే సార్, బాగానే చెప్పమని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేసే తప్పు చేసినందుకు కాదు, తప్పుడు సరిదిద్దులా మర్చుకోవడానికి. ఓకే మామా, కోర్టు మొత్తం క్లీన్ చేసుకుని వచ్చారా? చేద్దాం మామా. ఏదైనా ఆటలో గెలిస్తే ఆ మచ్చా మస్తుగుంటుదే. ఏమైందే నీకు, దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా ఏంది? అయినా ఇంకో మూడేళ్ళు ఆగితే మనం ఆడేది ఈ ఆటలు కాదు, ముగుళ్ళతో ఫుట్బాల్ ఆడాలి. అప్పుడు వస్తుందే మస్తు మజా. అరే డిగ్రీ కంప్లీట్ కాగానే పెళ్లి చూసుకునుడు, పిల్లలు కనుడు గంతేనా? మన చదువుకు తగ్గ జాబ్ చేయాలి, మనం మగాడిలా సంపాదించాలనే. ఆయన మన బొట్టు కాటుక చీరా జాకెట్ కోసం అడుగుతున్నాడేంటి? హో నాకు నచ్చలే. నా ముగునిగా ఎవరు వచ్చినా ఒక్కటే చెప్తా, నేను ఉద్యోగం చేయాలి, నా కాటుక నేనే కొనుక్కోవాలి అని. నా మాటకు విలువ ఇచ్చేటోడే పెళ్లి చేసుకుంటా. అరే ఏందే వీరవనిత లెక్క మాట్లాడుతున్నావు? చెప్పించాలు ఇంకా పా. అరే ఆ మల్లేశాడేంద్రా పాగలం లెక్క మాట్లాడుతుండు. అరే మనం గుస్సాయించడం కరెక్టే కదరా మామా. నువ్వు చేసి నూటికి నూరు వాళ్ళ నిజం, దాని గురించి ఏం సోచాయించక అసలు తగ్గేది లేదు. మనం ఇక్కడ ఏమంటారు గౌనే, కబడ్డీలో మళ్ళీ గాని టీం చూసినా మస్తు ఆడింది కదా? లేదే, శ్రీశైలం టీం బాగా ఆడారు.
నీ ఆట చూసినా. స్టార్ట్ నౌ పో. దీనికి అప్పుడే స్టార్ట్ అయింది. పాగల దారి లెక్క నుండి శ్రీశైలంగా ఆ పిల్లవర్రా కాలేజ్ కొత్త వచ్చిందా? నాకేమెరుగా మామా, అని నీకు తెలియకుండా నాకు నువ్వు తెలుతాయా? నువ్వు మరీ ఘోరం చేస్తావు. తెలుసుకుందాం పదరా. మరీ ఇంత ఘోరం కాక మా భయమైతుంది నాకంతా. మావా ఈ అమ్మాయి ఇక్కడ వచ్చిందిరా. ఏంది గిక్కన్నా? ఇక్కడ కూర్చుందిరా. నీకు ఇక్కడ నుంచి పాకుంటూ 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 ఇక్కడ కూర్చుందిరా. నిలిచిన తలుక మనసున మెదిలే మాటే తలపున త్వరగా నీవే చాటు కలలోన నేనే లేనా నీ వచ్చనైన ఎదలోన చుచ్చా. ఈ అమ్మాయి నెంబర్ కావాలా? అమ్మాయి నెంబరేగా తెస్తావు. జర్రు రాగవా. నువ్వు మా దోశ కానీ కట్టు కట్టిను కట్టమేసా మీద ఒట్టు. నువ్వు కట్టు కట్టు పని నుంచి మన ఆగం ఆగం అవుతాడు. జర నీ ఫోన్ నెంబర్కి ఇట్లేవా? థ్యాంక్ చెప్తారట ప్లీజ్. సంజాయిందా? ఇంకొకసారి చెప్పాలనా? ఏమందిరా పిల్ల? అరే అది ఏం పిల్లరా బాయ్, ఫోన్ నెంబర్ అడిగితే ఇంకేదో చూపిస్తుంది. ఏం చూపించిందిరా? అన్నా బొంద చూపించింది. ఆ బొంద అరే అది పెద్ద ఫాల్తు పర్రా బాయ్, దాన్ని చెప్పలేక మర్చిపో. అది చేసే పనులకు చెప్పే మాటకు సంబంధమే లేదు అసలు దానమ్మ జీవితం. చూడలేదుగా నువ్వేదో చేసి మావుగా కన్నుల్లో తొలిసారి నిప్పను నేనే నిన్ను కోరి నాలో నీ ఆశ మనసారా నువ్వు తీరుస్తావా జత చేరి తొలి తొలి తొలిగా నాలో నిలిచిన తనుక మనసున మెదిలే మాటే తలపున త్వరగా నీపే నీపే నారప్ప చాటు కలలో తెలుసుకున్నావారా? అర్ధరాత్రి
ఆ పిల్ల పేరు పార్వతి, వాళ్ళ అయ్యా పోలీస్ అట. అరే మామయ్య, ఆ పిల్లని చూద్దాం రా. ఉచ్చొచ్చుందిరా, ఉచ్చ కూడా పోయినాయి వారా. అరే ఇప్పుడే చూద్దాం, పిల్ల కాలేజీకి వస్తుంది, పో చూద్దుది. అరే మామయ్య ఇప్పుడే చూద్దాం. అరే దాని బండి స్టార్ట్ అయితే లేదురా. అవ్వతోడన్నా పోయి దమ్కాయించి రాపోనా, పో నడు అనా నడు. నువ్వు దిగు, నేను స్టార్ట్ చేస్తా. వద్దులే. ఏ జరుగు, బండి కాగా కొట్టంత లేదా. ఇతరులు కాదు కాక, అమ్మతో ఇతరులు కాదు. అన్నికి రావట్లేరా? ఒకసారి పోయి నువ్వనే చెప్పిరా పోరా. ఏ పార్వతి, జరాగు నేను పోయి వస్తా. ఏందిరా బాయ్, పార్వతిని పిలుస్తున్నా? నువ్వెందే తోపు లెక్కొచ్చినావు, పిలిచిందేం కాదు. ఆ పిల్లని రమ్మని అడేదో నీతో మాట్లాడంట. ఏం ఆడుతున్నావు, అర్థమవుతుందా నీకు? ఆ
చూపు తాకితే ఈ తడపాటు దేనికో, నీ ఊహ చేరితే ఈ తుళ్ళింతలెందుకో. ప్రతి క్షణం అల్లరే ఎలా మరి నిద్దరే, ఎన్నాళ్ళు జాలి లేక చంపుతావు నన్నెలాగా. చేస్తావా? చెప్పవే. కబడ్డీలా నన్ను అడిగి ఆడే, కానీ పేరేంది? ఎవడే? అదేనే కట్టుకట్టాను చూడు. ఓ ఆడా, ఏంది కదా ఏ దారిలోనూ నీ పాదాలు మోపినా, ఆ చోట జంటగా నా అడుగేమ సాగినా. ప్రపంచమే at this position the resonance occurs. Parvati, get up. What is going? మీరు ఏం చేస్తున్నారు క్లాసులో? ఏం చేసినా మీరు బయటికి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ చేయడం ఏం మంచిది కాదు. మీ సైగలు అవన్నీ బయటనే చేసుకోండి. గెట్ అప్. శివ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం తెలుసా? తెలీదు. నీకు సబ్జెక్ట్స్లా డౌట్స్ గిట్లా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఒకసారి మొబైల్. సరే, బాయ్. ఒసాయ్, తీసుకెళ్ళి లోపలికి ఫ్రై, బ్లాక్ ఫ్రై చేసుకురా. ముందుగా పైసల్ది. అరే పైసల్ 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 పెళ్ళప్పటి నుంచి పైసల్ పైసలు అని అడుగుతున్నావు. నీ బొందే అడగపోతావు రా, పోయేటప్పుడు పైసలు. ఈ ముచ్చట్లన్నీ తర్వాత ఆడుకుందాం, కానీ ముందుగా పైసలు దీవో. అరే మళ్ళా పైసలు పైసలు అంటావు. అసలు నువ్వు పెళ్ళి కూసింది చెప్పాడు. చచ్చిపోయాడు ఆయన మాట. ఏంలే, నీ మాట రానరా. నేను చిన్నప్పటి నుంచి ఇంతేరా బాయ్,
నేను మారా, అది చూసే నన్ను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు నువ్వు మారు అంటే మారుతానరా. మందు కూడా తాగినా నీ అమ్మ, మందు నీ అక్క, సాగు పో, చక్కగా చదువుకో సాగు. ఏందే ఇది తీసుకపోయి బ్లాక్ ఫ్రై చేసుకురా, భలే చేసుకున్నారా బాయ్, ఓసే బ్లాక్ బ్లాక్ ఫ్రై. సార్ ఒక రేప్ కేసు వచ్చింది. రేప్ కేసా? ఎవడు చేసాడు? ఎమ్మెల్యేకి బాగా కావాల్సిన వాడు కొడుకు సార్. పాపం వచ్చినోడు బాగా గరీబోడు సార్. హే గరీబులు పైసల కోసం చేస్తారు యాదగిరి. డాడీ ఆమ్లెట్. ఆమ్లెట్ ఏం లేదు పో యాదగిరి. సార్ మరి వాళ్ళకి ఏం చెప్పమంటారు సార్? యాదగిరి పైసలు చెప్పు, ఒక 10 లక్షలు రెడీ చేసుకోమని చెప్పు. సారీ నాన్న, వర్క్ మూడ్లో ఉండే అమ్మ కదా. లెట్స్ గో ఇట్, లెట్స్ గో 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 గో. పర్వాలేదు డాడీ, నువ్వు తిన్నా. ఆ చెప్పు డార్లింగ్. రావచ్చు కదా టునైట్? ఈరోజు నైటా డాడీ? తిని మాట్లాడు, తర్వాత తింటా. నువ్వు వెళ్ళమ్మా. డాడీ టైం 10 అయింది. తర్వాత తింటా చెప్పానుగా, నువ్వు వెళ్ళు. ఏయ్ ఎందుకని సీరియస్ అవుతున్నావు? షీస్ యువర్ డాటర్. యా బట్ నా సీరియస్ ఎమోషన్స్ వల్ల నా కూతురు లైఫ్ ఎఫెక్ట్ అవుతామని భయం వేస్తుంది. బాయ్, రేపు నైట్ కలుద్దాం. ఎంత పని చేస్తారా? ఇట్లాంటివి చేసినప్పుడు చూసి చేయాలరా. నెరకట్ల పోండి. దాస్ ఏ సాబ్? సాబ్ అంత మంచిదేనా? అంత మంచిదే, కూర్చోండి. మా పొరగాళ్ళు జర ముచ్చట పడ్డారు. కుర్ర వయసులో మనం కూడా చేసిన వాళ్ళమే కదా. ఆయన మన కులం ఏంది, దాని కులం ఏంది, జర సూచాయించు. ముందు అసలు ముచ్చడేపు. అదే మనం అనుకున్నట్టు ఇస్తా అంటు కదా. పోషమ్మా ఆ షూట్ కేసు తీసుకురా, జల్ది తీసుకురా. నేను చూసుకుంటా. ఏం చేస్తావు? బీడీలు చూడతా సార్, రోజుకి 50 రూపాయలు వస్తాయి. ఇక అడుగుతున్న ఏం పనే? గడ్ నా ఇంట తిరిగి నమ్మించి పెండ్లి చేసుకుంటా అని చెప్పిండు సారు. మంచి మాటలు చెప్తే ఖుషి ఆయన, కానీ నన్ను ఇట్లా చేస్తాడా అని అనుకోలే సారు. సరికి ఎట్లా చేసిండ్రు? నీ తెలియదు యాదగిరి. పొరగాళ్ళు సెక్స్ కోసం ప్రేమిస్తారు, గంతే ఈ పోరేడు కూడా ప్రేమ కోసం సెక్స్ని ఇస్తారు. ఈ పోరేడుకు వీక్నెస్ ఉంటుంది యాదగిరి, కొత్తగానే నమ్మేస్తారు, కమిట్ అయిపోతారు. ఇదంతా నాకు నచ్చదు. అయినా జోలు గిస్తుంటే రాకూడదు యాదగిరి. రవి ఉరేసుకుందాన్ని కేసు పెట్టి ఫైల్ క్లోజ్ చేయి. రాత్రి బాయ్ ఫ్రెండ్ కాల్ చేశాడే. అవునా? సినిమాకి వెళ్ళాం రమ్మన్నాడు. ఆహా, అరే దాన్ని విలువరా. ఏయ్ ఎల్లోది కాదు బ్లాక్ది. కాక రమ్మంటాడు. ఎవడుగా మీ కాక?
ఏంది నువ్వు? మొత్తం చిక్కగా ఉంది కాక, నువ్వు హ్యాండిల్ చేసుకోపో, మొత్తం దౌడలు కూడా కొడుతుంది. అవురా బై, నేనే హ్యాండిల్ చేస్తా. ఏమే గాంతో లొల్లి ఏంటి? నా పేరు ఎరికేనా? మల్లేష్. శంకర్ శంకర్ కొడుకుని మొన్ననేమో బుల్లెట్కి కిక్కు కొట్టలే అని నవ్వి నువ్వు, ఇప్పుడు నా దోస్తు గాని కొట్టిను. అంతా సమజైతుంది, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఎరికేనా? నీ చున్నీ షెద్దర్ గిద్దర్ అన్ని తీసి కాలేజ్ చుట్టుముట్టురు కాలా, విన్నావా? ఏమిరా ఉరికేది? అయ్యో ఏమే నువ్వు, ఇంత డేరింగ్ ఏంటి నీకు? ఏమైంది కాక? అరే నేను స్కెచ్ చేస్తా, దాని దిమాగ్ గిర్రమంది తిరగాల. వేస్తారా? ఈడ పార్వతి ఎవరు? నువ్వు కెమిస్ట్రీలో మస్తు క్లవర్ అంటే కదా, ప్రిన్సిపల్ సార్ నిన్ను జూనియర్స్కి క్లాస్ తీసుకోమన్నారు. కెమిస్ట్రీ లెక్చరరా? నో, ఐ యామ్ యువర్ సీనియర్. ఓకే, క్యారీ ఆన్. సారీ మేడం, మీరు సీనియర్, మేము జూనియర్స్. అడగకూడదు కానీ అడగాలని ఉంది, ఒక్క ఛాన్స్ ఇస్తారా? షట్ అప్. ఏంది నువ్వు మాట్లాడది? జ్యోతి, పార్వతి ఎక్కడ? ప్రిన్సిపల్ సార్ జూనియర్స్కి క్లాస్ తీసుకోమన్నారని వెళ్ళింది. వినండి ఇక్కడ, చెప్పమ్మా. నేను చెప్పే చక్క వినండి. మీకు కెమిస్ట్రీ క్లాస్ చెప్పని ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి పేరు పార్వతి. ఆ అమ్మాయికి కనిపిస్తలేదు, ఏమైనా చెప్పండి. రే నిజం చెప్పండి రా, జూనియర్స్ అని చూడకుండా చెట్టు మీద తిప్పిస్తా కాలేజ్ మొత్తం. సార్ నిజం చెప్తాను సార్. ఫోటో ఎవరికైనా మీ దోస్తులకు షేర్ చేసిలా? అవ్వనా, 100 likes 50 comments బ్యాక్ మస్తు. గాయత్రి, శివా నేను చెప్పే చక్క విను, నువ్వేం కాబరపడకు. గాయత్రి నన్ను టెన్షన్ పెట్టకు, ఇది చేసింది ఏ లంగావాడు. వాడు పిచ్చి గరం నాడు, సక్కా చెప్పు. ఎన్నాడు? ఎందుకు గరం ఉన్నాడు? చెప్పరా? అదేం కుర్రా? భద్రకాళి గుడి. ఆ భద్రకాళి గుడిలో మల్లేశ్వరం లవర్ పట్టుకుని పోయాడు. దిమాకుందా రావులేగలరా? అవన్నీ పాత్ర, మన ఎన్ని కొట్టలే. పార్వతి ఏం చేసిందిరా? ఆ పిల్లని ఎందుకు గడిపించావు? అదేమన్నా నీ లవరారా? ఎందుకు సాకుతున్నావు? కబడ్డీలో కాంప్రమైజ్ అయినా ఇప్పుడు కాదు, గుళ్ళో పట్టుకుంటే గల్లీసుకుంటే బయటికి రాబే. అరే ఎవరున్నావరా? ఎవడైతే చూస్తే బయటికి రారా? నీ అబ్బా నువ్వు Thank you.
నీకు అంత లొల్లి వద్దు. ఈడి లొల్లి సరే, ప్లీజ్ శివా, నేను చెప్పేది విను. నువ్వే జాగ్రత్త చెప్పి పాగలాంతా. నేను బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. రామేరా, సారీ చెప్పే, చెప్పు సారీ. సారీ పోండ్రా. ఇప్పుడు చెప్తున్నా బే, ఈ పిల్ల నాది, దీపాలు వేస్తున్నా. లైఫ్ లో కబడ్డీ ఆడే తప్పితే ఏ పిల్లని కబడలేరా? ఫస్ట్ టైం ఈ పిల్లని కబడ్డా. లైఫ్ లో ఫస్ట్ టైం కలిగింది రా ఫీలింగ్, అందుకనే నా నిన్ను కొట్టింది. ఇంకొకసారి ఆ పిల్లకి ఏమైనా కావాలి, చాలా సస్తిపోతారు రా కొడుక. తరా లే, లే బే, పో అమ్మా. నాకు కూడా భయవా? మందా బిడ, తాగు బిడ. నాయన జర ఫోన్ వస్తుంది, మాట్లాడేస్తా. ఏ శివ, ఏం చేస్తున్నావు? మా నాయనకి జర కంపెనీ ఇస్తున్నా. రేపు ఎగ్జామ్ మర్చిపోయావా? హౌ యాదుంది, జల్దీ రా. నిన్న అడే వస్తా. నాయన జర దోస్త్ ఫోన్ చేసిండు, బయటికి పోయిస్తా నాన్న. అరే చల్, ఈ అర్ధరాత్రి దోస్తులు పిలిచలేదురా నీ అబ్బా. తాగు మందాకు మంచి. నాయన జర రేపు ఎగ్జామ్ ఉంది, డౌట్లు క్లియర్ చేసుకుని వస్తా నాన్న. రేపు ఎగ్జామ్ ఉందా? హౌలే, ఎగ్జామ్ పడుకొని మందావు దారా ఎవడన్నా? వీడేం బాగుపడతారు రా, ఇక వెళ్ళు బిడ్డా చదువుకో, వెళ్ళు. అరే ఆఫ్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డిశ్చార్జ్ త్రూ అ పైప్ లైన్. ఏ గీడ చూడు, నాకు కులాసం వచ్చింది, నీకేం కావాలో. ఎట్లా ఉండాలో తెలుసిన, ఊపిరి ఉన్నంత వరకు
ఎప్పుడు గుర్తుకు రావాలి. ప్రతిసారి పొందిన సరిపోని హాయిలోన తుదిలేని తపనిది తెలుసా. లైట్ ఆఫ్ చేస్తావా? చాలదే ఈ పులకింత కీడ కుదరదురా. మళ్ళా ఎక్కడ? అరే మామ ఏడున్నారా? రైల్వే స్టేషన్ లో ఉన్నారా? ఏందో చెప్పు. అరే మా దోస్త్ గానికి ఒక గంట సేపు రూమ్ కావాలరా. ఎప్పుడు పోతావు బయటకు? నువ్వు రూమ్ కావాలా? దేనికిరా బాయ్, ఈ పీసగాడిది ఈ ఏజ్లో ఏం పని ఉంటుందిరా గదానికే. ఏమిరా హౌలేగాలేగా అనిపిస్తున్నా నారా? మా దోస్ గానికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది ఆ రూమ్ లో. అట్లనా? ఇస్మెంట్ పనులు చేస్తాను, రావరా నువ్వు? నీ ఫోన్ పెట్టే. విన్నావా? రూమ్ లో దావత్ అంట. అస్సలు కుదరమ్మా, ఎలాగైనా చూడరా ప్లీజ్ రా. అరే అదేరా బాయ్, ఈ చెరుకు తోటలు ఈ పొదలు చిన్న చిన్నగా ఉంటాయి, తల పోయి కిసి అంటారు. మా దోస్ గానికి ఇస్మెంట్ పనికే చాలా సార్లు పంపినా, వాడు పోయి దిలుపు ఎంజాయ్ చేసి నువ్వు కూడా ఎంజాయ్ చేయకున్నాడు. ప్రతి నిమిషం పెరుగుతోంది దాహం. నువ్వు శివవే కదా? శివా, శివా, రే శివా,
అరే శివ, ఇలా ఏమేంట్రా నువ్వు? అరే ఏమైందిరా నీకు? శివ శివ శివ, నన్ను గుర్తుపట్టినవా? శివ, నేను శ్రీశైలంని. శివ శివ, లేవు నువ్వు. శివ లేవు, లేవు శివ. గాయత్రి ఇట్రా, గుర్తుపట్టింది? ఎవరు? చూడు, శివ శివ ఎల్లా. షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి? గాయత్రి, వాడు అన్నీ మర్చిపోయిండే, వానికేం గుర్తులేనట్టున్నది. శివ శివ, నేను గాయత్రిని, పార్వతి ఫ్రెండ్ని. శివ, అదే కాలేజ్లో మనం కబడ్డీ ఆడేవాళ్ళం, గుర్తులేదా? గాయత్రి, వాడిని చూస్తే సంజయతలే నీకు, వానికి ఏం యాద లేనట్టుంది. నువ్వు ఆగుతావా? నేను యాద చేస్తా. శివ శివ, నీకు గుర్తుందా? నువ్వు అప్పుడు కాలేజ్లో పార్వతికి క్లాస్ రూమ్లో ఇలా చేసి చూపించేవాడు, ఇలా టిక్ టిక్ అని సౌండ్ చేసేవాడివి, పార్వతి నన్ను తల మీద కొట్టింది. గుర్తొచ్చిందా శివ? ఏమన్నా మాట్లాడు శివ. అరే శివ, రే ఆ రోజు పార్వతి బర్త్డే అప్పుడు ఇట్లా కేక్ పూసుకొని డాన్స్ చేసినాం, గుర్తుకొచ్చిందారా? ఏంద్రేదంతా? సార్, ఫ్రెండ్ది బర్త్డే పార్టీ జరుపుకుంటాం సార్. కొద్దిగా జాగా మీ అయ్యేదారా? కా సార్. చెప్పండి, మళ్ళీ వస్తా. వచ్చే వరకు ఇవ్వడం కావమంటాడు, మక్కలు ఎరుగు. చల్ చల్ రే, మళ్ళీ పెట్టురా. ఏయ్, వీళ్ళందరూ లోపల నువ్వు ఎవ్వరిని వదలదు, అందరూ ఎక్కేడు. సార్ 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 వద్దు సార్ 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 వదిలేండి సార్. ముఖానికి ఏకేంద్ర కోతులు లెక్క, ఎవరిని బర్త్డే పాడిరా? వీళ్ళ దోస్త్ సార్. దోస్త్ అంటే భయా గల్లా? దోస్త్ అంటే దోసే సార్. గవని కాదు సార్, వీళ్ళు ఎవరిది బర్త్డే సార్? గనికే ఎగిరినాం సార్. అరే ఖుషి అయ్యానికి
పబ్బుకో రెస్టారెంట్ పోవాలి కానీ నీకు బజార్ల పండు బర్త్డే పాటలేందిరా. మంచి హోటల్ తీసుకోవాలి, ఇద్దరు సింగిల్ రూమ్లు ఎంజాయ్ చేయాలి, గదిరా పార్టీ అంటే. అబ్బా నీ కూడా కదా చెప్పిన సార్, వినాడు సార్ గలీజ్ గాడు. డాడీ నువ్వు స్టేషన్ తీసుకు వెళ్ళిన వాళ్ళు నా ఫ్రెండ్స్, ప్లీజ్ డాడీ లివ్ దెమ్. సరేనమ్మా, జాగ్రత్త పడుకో. థ్యాంక్ యూ డాడీ, గుడ్ నైట్. ఎవరా నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పింది? సార్ నేనే సార్, మా దోస్త్ గారికి వాట్సాప్లో మెసేజ్ చేసిన సార్, వాని తెలుసు కావచ్చు పార్వతులు అయ్యే మీరే అని. నా బిడ్డ చెప్పింది కాబట్టి వదిలిపెడుతున్నా, మళ్ళీ ఇక్కడ నడవడానికి మక్కలే కొడతా. చల్ పొడు. హలో డాడీ, ఏమనలే కదా? లే, ఇంటి అల్లుని లెక్క చేసుకున్నాడు. మజాక్ చేస్తున్నావు బే, గాముచ్చదు. సరే డాడీ ఇంటికి రాడు. ఇంటికి రాడంటే పెన్ను క్యాప్ టిక్ ఏ చెప్. పోబే. శివ, నీకు కొడుకు అంటే ఇష్టమా కూతురంటే ఇష్టమా? నాకు కూతురు అంటే ఇష్టం. కూతురు పుడితే ఏం పేరు పెడతావు? మానసా. నా పేరు పార్వతి, శివకి ఫ్రెండ్ని. ఆంటీ జర నీళ్ళు ఇస్తారా, దాహం అవుతుంది. జర నీళ్ళు దేపాయే. అరే పార్వతి, ఎప్పుడు వచ్చినా? లొల్లి చిరు కాక ముందు వచ్చిన. నీ అయ్యా మంచి హుషారన్నానులే. అరే ఏంది నాయన, ఇప్పుడు ఇంట్లో గొడవలు నీ గురించి అందరు తెలవాలేంది? మా పోరాడు ఎప్పటి జరగ నీకు? కాలేజీలో జాయిన్ అయిన ఇక్కడ నుంచి అరికెళ్ళే అంకుల్. ఇంతకు మీ అయ్యా ఏం చేస్తాడు, నా లెక్క తాగి పంచాయతీ పెడతాడా? లే, తాగేటలో నీ తంతడు, పంచాయతీలు సక్క పెడతాడు. ఏం అంత దూరం కానా, అంత పెద్ద తాగిరా. అరే నా గురించి చెప్పిట. అవునా, ఇప్పుడు కదంతా ఎందుకు, సపరేట్గా తాగి పండుకోపో. నా గురించి చెప్పు, నా జమానా గురించి చెప్పు. అరే గదంతా ఇప్పుడు ఎందుకు అంకుల్? అన్ని గినికే కావాలా? ఏ లే, అసలు మీ అయ్యా ఏం చేస్తాడో నాకు తెలియాలి ఇప్పుడు. మా నాయన గీయడా సిఐ. సిఐయా? ఏంది గట్ల పడ్డావు? తాగింది మొత్తం దిగాల. లే ఏంది అసురందర్ మీ అయ్యా? అవు అంకుల్. అసురందర్ మీ అయ్యా? మంచి మొగుడు దొరికిందిలే. కాశీ పోదాం. నన్ను ఉన్నానా? నువ్వెళ్ళమ్మా. అరే ఏమైంది అంకుల్? మా లాండ్రలతో మీకు ఎందుకమ్మా, మా తాన మేముంటాం, మీ తాన మీరు, నన్ను ఇద్దరికి మంచిగా ఉంటుందమ్మా ప్లీజ్. అరే అంకుల్ రాశివ. అయ్యో ఏందయ్యది? అయ్యా ఇదేంది, అందరు పోరెంబడి పడితే ఇది మన పోరెంబడి పడ్డది? అవు మన పోరగాని గట్ల దొరికిపోతున్నా. శివ నాలో ఏదైనా తేడా కనిపిస్తుందా? నాకైతే ఏం కనిపిస్తలేదు. అమ్మాయిలా ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం
జర కష్టంలే. సమజాయిందా? అగదే సమజాలే. నిలసరి వస్తుంది, అది రాలే. ఓ అవునా? నాకు కూడా డౌట్గానే ఉంది. ఒకసారి హాస్పిటల్ వెళ్దామా? గిసంటి విషయాలకి గా శ్రీశైలం గారు బరాబర్. వాని అడిగి హైదరాబాద్ పోదాం. పెళ్ళై ఎన్ని దినాలైతుంది? చార్ మహీనే అయింది. పిల్లగాళ్ళి వద్దనుకుంట్రా? లేదు, డౌట్గా ఉంది, వచ్చినాం. ఇగో మనకి దేవుడిచ్చిన వరం, మనం కాదనకూడదు. పెళ్ళైన 10 సంవత్సరాలకి లేక లేక వచ్చింది. మగాళ్ళు గట్లనే అంటారు, మనం పట్టించుకోకూడదు. ఇగో పెళ్ళాక పెళ్ళాన్ని పిల్లగాన్ని బాగా చాకలే, అర్థమవుతుందా? చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ప్రెగ్నెన్సీ ఏమోనని డౌట్గా ఉంది. మ్యారేజ్ అయిందా? సేఫ్టీ వాడాలని తెలుసు కదా, చదువుకున్నట్టున్నారు, ఎందుకు ఇలా చేస్తారు? రా కూర్చో. యాక్చువల్లీ డాడీ, ఫ్రెండ్ బర్త్డే అంటే హైదరాబాద్ రాత్రినే చెప్దాం అనుకున్నా, బట్ మీరు బిజీగా ఉన్నారు అందుకే చెప్పలేకపోయా. రవి బండి ఆపు, వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయించుకోనరా. ఎవడు వాడు? ఎవరి గురించి డాడీ? ఎవడు? డాడీ ఫ్రెండ్, నా క్లాస్మేట్. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే జస్ట్ ఫ్రెండ్. సార్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చున్నా సార్. ఏంది రవి గిన్ని మళ్ళీ తీసుకొచ్చారు? సార్ గిమ్కి ఎన్నిసార్లు కోటింగ్ ఇచ్చినానే సమజ్ అవుతలేదు సార్. గాపిలోనే పెళ్లి చేసుకుంటానని సతాయిస్తుండు సార్. చెప్పండి విజయ్ సార్. సిఏ సార్ ఎప్పుడే చెప్పినా గీసమంటే కొత్త కోణం లేపామని. నువ్వు వింటివా? ఇప్పుడు చూడు ఏమైందో. అందుకే చెప్పినా గీసమంటి వాళ్ళకి బతికినిస్తే మన మీద పరితెగిస్తారని. ఏం చేస్తావు తెలియదు, గాడి లేపేయి, మనం మనం తర్వాత చూసుకుందాం. మంచిది. ఎట్లానే మేజేం చేస్తాడ్రా? ఊర్లో చెప్పులు కొడతాడు సార్. నీకు పోరాంటి ఇష్టమారా? అవు సార్, ఆ పిల్లంటే చచ్చిపోతా సార్. మేమిద్దరం ఊరవుత చెరువులా రోజు కలిసేటోళ్ళం సార్. ఆ పిల్ల కడుపు కూడా అయింది, వాళ్ళ అయ్యకు కూడా తెలుసు. మొన్ననే దవాఖాన పోయి తీయించండు. పోరా.
సార్ ఓబే నీకే చెప్పేది సార్ రుకో రుకో రవి వీని తీసుకెళ్ళి నక్సలెట్ ఇన్ఫార్మర్ లిస్ట్లో తోసేయండి. దీనికి కులం మాత్రం తెలియదురా, మంచి చెడు కూడా తెలియదు. ఇంతకుముందు ఏదో ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళాంటి వాళ్ళకి కిస్మంటులతో ఫ్రెండ్షిప్ మంచిది కాదురా. కట్ చేసుకో, మనసు నిమ్మలంగా ఉంటుంది. యాద్గిరి గారు ఏడ్రాబా ఇంకా పోరిని తీసుకురాలే. అరే నేను పరిచయం ఎందుకు పోతున్నావు మామా? వస్తాడు చూసావారా మామకి ఎంత అర్థం ఉందో. అరే వెయిట్ చేయమామా, వస్తాడు. ఇది కావాలరా. హలో, నేను మల్లేష్ని మాట్లాడుతున్నా. నీకు ఒక ముచ్చట చెప్పాలి. నీ వాట్సాప్కి ఒక వీడియో వస్తుంది చూడు. మల్లేష్ ప్లీజ్గా వీడియో డిలీట్ చెయ్యి. గా శివగాంతో మస్తు ఎంజాయ్ చేసినావులే. మీరు దౌకానకు పోడు, చెట్ల పొంటి పుట్ల పొంటి తిరగడు, అవన్నీ నాకు ఇరకనే. గాంతో చేసినవి అన్నీ నాతో చేయాలి. శివ జల్ది బ్రిడ్జ్ కడికి వచ్చాయి. ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గదంతా తర్వాత చెప్తాను. చూడు ఎవరు షూట్ చేశారు వీడియో? మల్లేష్ గాడు రమ్మని బ్లాక్మెయిల్ చేస్తుండు. రా పోదాం మల్లేష్ అందరికి, రా పోదాం మల్లేష్ అందరికి, పోదాం మల్లేష్ అందరికి. వద్దు శివ ప్లీజ్, శివ శివ ప్లీజ్ నా మాట విను. చెప్పేది శివ ఆవేశం వద్దు, ఇంతమంది టైం లో ఆలోచన ఉండాలి. ఫోన్ చేయి అక్కడికి, ఫోన్ చేయి శివ, ఫోన్ చేయి శివ. ఈ విషయం డాడీకి తెలియకూడదు, గాని పిలిచి మంచిగా చెప్పి వీడియో డిలీట్ చేయమని అడుగుదాం. ఫోన్ చేయి ఫస్ట్ అక్కడికి, ఫోన్ చేయి శివ. నేను ఒకటే చెప్తున్నా, గాంతో లొల్లి వద్దు శివ, నేను పిలుస్తాను. పిలు పిలు, ఫోన్ చేయి. రేయ్ చూడురా, రేయ్ చూడురా, ఇందాకేమో అన్నారు కదరా. హలో హలో మల్లేష్, బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. గా బ్రిడ్జ్ నాకు ఎరకనే, ఏక్దమ్ నీ ముంగటుంటా వస్తున్నా. శివ మల్లేష్ గాడు వస్తుండు, నువ్వు పోయి దూరం కుక్కో. నేను చెప్తున్నాను కదా పో. ఇగో నువ్వు ఏడొప్పుకో అని తెగ కాబరబడినా, వాంతో ఉన్నా నాతో ఉన్నా ఫరక్లే. నాకు మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది, గదంతా చూపిస్తా మగాన్ లెక్క. చెప్పుతో కొడతా భాడకవు, నకరాలారా? రే అమ్మాయిలతో ఆనందించడంటే గిట్లా కాదు బే. అమ్మాయి మనసు గెలుచుకోవాలి, సంతోష పెట్టాలి. గప్పుడు అమ్మాయి చెప్తుంది నువ్వు మొగానివా కాదా అని. చల్ పొబేని ఎవ్వా సాలేగా. ఏ ఎందుకంత పొగరు లెక్కన మాట్లాడుతున్నావు? రే తెలంగాణలో పుట్టిన ఏ పిల్లకైనా గో మాత్రం పొగరుంటుంది బే. ఏ గ ముచ్చటంతా పక్కకు పెట్టు, ఏడిగోదాం చెప్పుకోవా. మలేష్ ప్లీజ్ వీడియో డిలీట్ చెయ్యి, మంచిగా ఉంటుంది. మనకి మనకి లొల్లి వద్దు. ఏ ఇదంతా ఫోన్లో మాట్లాడినావు కదా, మళ్ళీ ఏంది ఇది, మళ్ళీ మొదటికొస్తున్నావులే. రే నువ్వు చేసేది మంచి లేదురా, వీడియో డిలీట్ చేయబే. అచ్చా
ఇప్పుడు దాకా జరిగింది గీముచ్చట్నే రా భయ్. అరే నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావా ఉంచుకున్నావా? దాని ఇంక పొంటి తిరుగుతున్నావు. అరే నువ్వు దీన్ని ఎంత వాడుకున్నావో నేను అంతే వాడుకుంటా నీ లెక్కనే. ఏం గుర్తా వస్తున్నారా మ్యాక్కెళ్ళడే? ఏమైంది విద్య? కూతురు పార్వతి కావాలి. గది మనం మన పాలేరు కూతురు అనుకున్నావురా పక్క నగరానికి? గది పోలీసు అని కూతురా? అది పోలీసు అని కూతురు అయితే జర నిమ్మలంగా ఉండి బిడ్డ గది ఆలోచిద్దాము. అదంతా నాకు తెలియదు, నువ్వు తెస్తావా తేవా. నీతో దగ్గర తేలేటట్లేవు, నేను తెలుసుకుంటా. మలేశం ఆగు బిడ్డ, మలేశం. Plans next? I'm planning for IPS. IPS? Yeah. Don't want to leave your daughter. Yeah. Shiva, what cheppinattu chesindo? Video YouTube lo upload chesindo. Mana classmates group lo share chesindo. Shiva, naaku jara tension aitundi Shiva. Nuve tension padak, dhairyanga undu. Daddy ki telste emana chestadeemo ani tension aitundi. Sare mari ippudu em cheddam cheppu. Shiva, yaadiki na velli poddam. సరే రెడీ అయ్యి వచ్చేసేయి, నేను వచ్చేస్తా. అమ్మొస్తుంది. కమ్ ఆన్ షో మీ సమ్. హోల్డ్ ఆన్, యు గాట్ టు వెయిట్ అ లాట్ టు సీ. యా ఈశ్వా ఏడునో. ఇగో మీ ఇంటి గల్లీ అవతల రామాలయం చౌరస్తా దగ్గర లైట్ కింద కూర్చునిడా. నువ్వు అక్కడే ఉండు, డాడీ నిద్రపోగానే నేను వచ్చేస్తా. ఎవరన్నా చూస్తే బాగోదు.
అంకుల్ శివ ఎక్కడ? ఎడవినాడు ఏమో, ఏడబోయిండు, రాత్రి అనగా పోయిండు, ఇప్పటి వరకు రాలే. చెప్తాను, నేను బ్రిడ్జ్ దగ్గర ఉన్నా, జల్దీ రా. ఎక్కడికి రా, వచ్చేది నీ అవ్వ. ఫోన్ పెట్టే. చెప్పరా. అరే శ్రీశైలం, జర మంచి చెప్పిక పార్వతిని దొలకరారా. నువ్వేం చెప్తావు నా తెలియదు. అట్లే మామ, పార్వతి వాడేదో పరేషాన్లు ఉండు, వాడంతా ఆగమాగం అవుతుండు, వాడాగమే నన్నాగం చేస్తుండ్రా. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంపా, మాతో మాట్లాడదుపా. ఎల్లవరా, చెప్తా రా. ఏ పోరా, కొంచెమైనా సిగ్గు క్షణం ఉందారా నీకు? పార్వతి, నేను చెప్పేది విను. శివ, స్టాప్ ఇట్. పార్వతి, నేను చెప్పేది విను. శివ, నాకు వద్దు. శివ, నాకు ఏం చెప్పొద్దు. పొద్దుగలే మీ ఇంటికి పోయినా, రాత్రి వెనక పోయిండు, ఇంకా రాలే అన్నారు మీ వాళ్ళు. ఎటు పోయినా ఏమైంది అసలు? మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. నేను ఇంకా మల్లేశాన్ని చంపేసిన. ఏం చెప్తున్నావు రా? నేనా మల్లేశాన్ని చంపేసిన? రే పిచ్చి, రే ఎట్లా రా? నిన్న నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచించిన, మన వీడియో వైరల్ చేసేందుకు మల్లేశ్ గాడనే తెలిసింది. వాడి మీదే కసి తీసుకునేకి మన ఇంటికి పోయినా. రే మల్లేశ్ గాడు, నడబాయి నడబాయి మల్లేశ్ గాడు. సినిమా పడినారా మ్యాక్లో? ఇక్కడగా దొరికినారా? అయిపోతారా ఈరోజు? అయిపోయినా చంపోతురా. రే నన్ను చంపోతురా. అరే బద్మాష్ గా ఎంత పని చేసినావురా. ఆ మల్లేశాన్ అయ్యే ముందే మంచోడు కాదురా. ఈ విషయం కనుక తెలిసిందనుకో, నీతో పాటు మమ్మల్ని కూడా బొంద పెడతారా. అరే శివ, ఇక్కడ నుంచి బయలుదేరదాంరా. దీని అమ్మ ఈ బ్రిడ్జ్కి ఇటువైపు పోయినా పోలీస్ స్టేషన్ ఉంది, ఇటువైపు పోయినా పోలీస్ స్టేషన్ ఉంది, ఎటువైనా పోలీస్ స్టేషనే. ఇదంతా ఏమో కానీ వీళ్ళు అయ్యాక యూట్యూబ్లో దీని విషయం తెలిసింది కావచ్చురా. శివ, డాడీ కాల్ చేసిండు. చెప్పినా శివ, వీళ్ళు అయ్యా మన కోసం వెతుడు కావచ్చురా. రోడ్లో ఎప్పుడు వేరే ఒక ఖచ్చితంగా గుర్తుపడతారా. ఈ పొలం ఎప్పుడు గుట్లు ఎప్పుడు చక్కగా బస్టాండ్ పోయి విజయవాడ పోదాంరా. ఏమంటావు? గంతే అంటావారా? గంతే మామ. అంతే మామ, పోదాంరా. చూసుకుని కక్కి తలగా పోదాం పారా. ఈ వీడియో ఇంత వైరల్ అయిందంటే ఈ పాటికి ఓ రోజు పారిపోతుంటారు. యాదగిరి రవి, బస్టాండ్కి వెళ్ళి ప్రతి బస్సు వెతకండి.
స్టాప్. అరే ఈడాపినవేంద్ర విజయవాడ అంటే నీ బిచ్చోడా వాళ్ళ అయ్యే ఈ పాడికే మన గురించి ఎంకలాడుతున్నచ్చు. ఒకవేళ వీళ్ళ అయ్యకు దొరికినామనుకో మన బొక్కలు చూర చూర చేస్తాడు. అందుకే ఇక్కడ మా అయ్య మా బావాల దుకాణం ఉంది అడి పోయి బంధం ఇవ్వాలా లేకపోతే పొద్దుగా లేచిపోదాం చక్క అన్నాడు. హలో నాన్న. బంగారం నన్ను అదిలో వెళ్ళిపోతున్నావారా? ఐఎమ్ సారీ డాడీ, నా కోసం వెతకొద్దు. నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను. అరే ఏంది బావా నువ్వు గిట్ట మాడుతున్నావు? నిన్న అమ్ముకొని రాత్రిపూట గిట్లస్తే నువ్వేం పొమ్మంటావు? అరే పోలీసు వాళ్ళు చేసిందని కిరికిరి అవుతుందిరా, నా నౌకిరి పోతుందిరా. రాత్రిపూట ఉండిపోతాం బావా. అరే నాడు మొదలు ఆయన మెల్లగా చూసి వారు పోలీసు వాళ్ళు ఇట్లా వస్తారు. హలో, నా కొడుకుని చంపేశారయ్యా, గాడి ఎవడో నాకు తెలియాలి. వాళ్ళు ఈ చేతులతో అట్టని సార్ సార్ కొడుకుని ఎవరో చంపేశారంట సార్. నుంచే నా కొడుకు వాడిని చంపిన అయిపోయామే. బోలో సాబ్, నేను ఈరోజు ఊర్లో లేను, ఆ ఏరియా ఎస్ఐతో మాట్లాడతా, నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తారు? ఎడికెళ్ళి వచ్చారు? కానిస్టేబుల్, దాన్ని చూస్తే అనుమానం ఉంది, బండి లెక్కించు. టీ కొట్టు అని కూతురు, ఆటో అని కొడుకు, మీ ఇద్దరికి లవ్. బాగుందిరా. మీ అయ్యా కిరాణా దుకాణం సార్. ఇందులో ఎవరి కోసం ఎవరు వచ్చారు సార్? వీడు మా దోస్త్ గారు సార్, ఆ పిల్ల వీళ్ళు ఎవరు సార్, వాళ్ళ కోసం మేము వచ్చినాం సార్, అంతే. అరే సీన్గా సార్, ఇదంతా సినిమాలు చూసి చెడిపోతున్నట్టు లేదా సార్? పెళ్లి కాకముందు మంచిగా ఎంజాయ్ చేసింది రారా, ఏడాడు తిరిగినరా గబోన్గిరి కిల్లా, ఆ బండల వెనుక చెట్ల మధ్యలా కేవ్ కేవ్లు ఉన్నాయి చూడు, లోపల కనపడరు ఎవరికి, ఆడ కూడా. అరే సీను, ఈ మధ్యన ఆరేనో బ్రిడ్జ్ చేసిర్రు టూరిజం గవర్నమెంట్ వాళ్ళు. లక్కవరంలా టూరిజం గెస్ట్ హౌస్ కట్టిర్రు మీ వేస్తుంటోళ్ళ కోసమే, ఆడ కూడా. దానికి ఎన్నిసార్లు కడుపు చేసినావు? మొగోనివి కదరా, ఎన్నిసార్లు చేసినావు?
మనతోటి మస్త్ ఎంజాయ్ చేసినాలే. విత్ కాండమా వితౌట్ కాండమా? ఎన్నిసార్లు అబోర్షన్ చేయించుకున్నావు? ఒకట, రెండా, మూడా? వీడు ఒక్కడితోటనా వీళ్ళందరితోట? ఏం మాట్లాడుతున్నావురా? కామన్ సెన్స్ ఉందా నీకు? పోలీస్ డ్రెస్ వేసుకున్నావు, ఓ ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా బే? మంచి కారం ఎక్కువ తింటాం అనుకుంటా, ఒకరు ఎక్కువ ఉంది దాన్ని కొడతామని. ఫస్ట్ టైం నోడ్తా ఇదని, మేబీ అవును డీపాగి ప్రీతిస్తా ఇదో హుడిగి బగ్గె సంఘటనగాడను హేళి నోడి. అవగాదరూ ఏనాదరూ పరిస్థితి చేంజ్ ఆగబోదు, ఒంచల ప్రయత్నం ఆడి. అవన్ను ప్రీతి మారే హుడిగి ఎల్లిత్తారో గొత్తిల్ల. డాక్టర్ అవరే, ఇను బేరే మార్గనే ఇల్వా? ప్లీజ్ సార్, నో ఛాన్స్, ట్రై మాడి. ఓకే సార్, థ్యాంక్ యూ. రే శివా, రే శివా. శివా, శివా. రే శివా, రే. అరే నువ్వు అట్లా చూడొద్దురా, మాకు అంత అగులు బుగులు అవుతుంది. రే శివా. నీ లైఫ్ మా లైఫ్ కంటే మంచిగా ఉంటుంది అనుకున్నావు, ఏంది శివా ఇది? మాట్లాడు శివా. రే శివా, రే. పార్వతి గణితం పోలీసులు బెదిరించింది, మనం విడిపించింది. రే అంత అదిగలేదా నీకు? రే శివా, రే. ఆ రోజు గుళ్ళో పెళ్లి చేసుకున్నావు గుర్తులే శివా? అవురా, మీ నాయన పెళ్లి చేసిన మైసమ్మ గుళ్ళ. రే, ఈ మంత్రాలు ఆదుకున్నాయారా నీకు? రే శివా, ఎదకొస్తున్నారా ఏమన్నా? రే కట్టు బిడ్డా, దీన్ని దునియాలో ఎవ్వడేం బీగలేడు. అని అయ్య కూడా ఏం చేయలేడు, కట్టు. చాలా మంది వస్తుండ్రు కానీ ఇలాంటి దొరికి చాలా కష్టమామా. నీకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా సీన్ గారు శ్రీశైలం ఎప్పుడు నీతో ఉంటారు.
నేను వరంగల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర మాట్లాడుతున్నా. నీకు నా కూతురు ఫోటో వాట్సాప్లో పంపించాను. ఒకరితో లేచిపోయింది, కనబడితే నాకు ఫోన్ చేయండి. అట్లానే సార్. థ్యాంక్ యూ. ఏ సీను సార్? రాత్రి పారిపోయింది కపోరి సార్. మన సిఏ సురేందర్ కూతురంట. హలో సార్, రాత్రి స్టేషన్కి నలుగురిని తోలుకొచ్చిన, దానిలో మీ కూతురు కూడా ఉంది. ఆమె కాడ గన్నున్నా సార్. ఆ మమ్మల్ని అందరిని బెదిరించి వెళ్ళిపోయింది. ఏం పీక్తున్నారయ్యా, పారిపోయిందని సింపుల్గా చెప్తున్నావు. ఈయన కూతురు పారిపోతే ఈడేం పీకిండు, మనం ఏం పీక్తున్నామని అడుగుతున్నాడు. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏదో పరిశాన్ ఉంటుంది అనుకున్నారా? సరే, ఇక్కడ విజయవాడ బస్సు వస్తుంది, ఎక్కిస్తా, వెళ్ళి చల్లగా బతుకుర్రి. ఓకేనా? అట్లానే అంకుల్. దిగురి బిడ్డా, దిగు బిడ్డా. ఆ రోజు మీ గురించి తెలకుండా లొల్లి లొల్లి చేశాను, కానీ ఈరోజు ఈ పిల్ల మీద సత్యంత వరకు ప్రేమ ఉందని ఈరోజు తెలిసింది. నన్ను క్షమించరా తండ్రి గారికి. ఏం చేయాలన్నా చేశాను రా, వెళ్ళి బతకండి అమ్మా. ఇప్పుడు జాగ్రత్త అమ్మ, చాలా జాగ్రత్త నాయనా. తప్పకుండా బిడ్డా, నేను చూసుకుంటా. పెళ్ళైనట్టు చెప్పు నాయనా. చెప్పు. మంచుకుంటుర్రి. అట్లాగే నాయనా, బాయ్ నాయనా. ఓకే. అమ్మ చెల్లెని అడిగినట్టు చెప్పు నాయనా. ఏం పరిశాన్ కాకరా, పోతున్నాను నాయనా. మీరు మెంచుకుంటుర్రి. సరదాగా కష్టాన్ని విసిగించే కాలాన్ని గెలిచే తమ్ నవ్వులు పూయించి, వీలైతే బాధల్ని లోలోని భారాన్ని తరిమే తమ్ బరుగే తీంచి, ఒకటయ్యే ప్రేమేదైనా వెనకడుగే వేసేనా, ఈ నిమిషం జీవితమైన దిగాలు పడిన తమాషకైనా. సరదాగా కష్టాన్ని విసిగించే కాలాన్ని గెలిచేద్దాం నవ్వులు పూయించి. ఎన్ని ముళ్ళు తాకినా ఎవ్వరంత ఆపినా లోకమంత చాటి చెప్పని, వెయ్యి సార్లు పుట్టిన చేయి చేయి వీడని, ప్రేమ జంట నీవు నేనని, ఒకసారి ప్రేమించి వడి చేరితే బ్రతుకైనా చావైనా కలిసే కదా ప్రేమా, నువ్వే లేక మేముంటామా. సరదాగా కష్టాన్ని విసిగించే కాలాన్ని గెలిచేద్దాం నవ్వులు పూయించి. వాళ్ళు నిన్నే తెలియదు నాకు. రవి మరి ఫోన్ ఫోన్ చేయి. మా నాయన చెప్పు నాయన. ఆ బిడ్డ బాగున్నావురా, ఎలాగ అన్నం తింటున్నావా? ఫోన్ చేసింది వద్దు కచ్చి.
బద్మాష్ ఫోన్ మాట్లాడుతున్న ముచ్చట్లు అబ్జై ఎన్నరాడు నీ లొల్లి ఫోన్ కట్ చేసాడు సార్ గడ్డి మొప్పలు ఎనకలకు పోయిండ్రా లాడ్జీలకు పోయిండ్రా ముద్దుగా పిల్లలు ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుని పోయిండు దానికి మీదెందుకు సార్ లొల్లి నేను చెప్పా సార్ తెలిసినా నేను చెప్పా సార్ మా అమ్మ నాన్నకేం తెలియదు మాకు నిజంగా తెలియదు చెప్పరా మీకు తెలియకుండా యాడికి పోరు మీకు టచ్లో ఉంటారు యాడినో చెప్పండి అమ్మతోటి సార్ మాకు తెలియదు సార్ ఏమే నీకేమో తెలిసానా నాకు తెలియదు సార్ అరే నేను ఫోన్ చేయరా చెయ్యిబే శ్రీశైలం ఫోన్ చేస్తున్నాడు మా డాడీ ఏదో ప్లాన్ చేసిండు కట్ చెయ్యి కట్ చేసివా అసలు ఎందుకు అనుకుందాం చెప్పురా అరే యాడున్నారా అరే ఏందిరా గాబరా ఉన్నావు అరే ఎక్కడున్నా చెప్పరా బాయ్ కొద్దిగా సార్ ఫోన్ కట్ చేసిండు సార్ చంగస్తున్నా కొడుకు తెలియదురా నీ కొడుకు భాష సార్ తెలియదు సార్ మాకు ప్లీజ్ సార్ మాకు తెలియదు సార్ షబర్ ఈ నా కొడుకుని కుమ్మాను సార్ మాకు తెలియదు సార్ ఏం చెప్తాడు మాకు తెలియదు సార్ 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 మాకు తెలియదు సార్ ఏంటి అంకుల్ బోర్డ్ చూసాము ఇల్లు కిరాకిస్తా అని మీరేంటి అదే మీరేంటి అని అడుగుతున్నా ఇద్దరిది వేరే వేరే సార్ అయితే అసలు ఏవో ఇక మీరు వెళ్ళచ్చు సార్ అడుగుతామా రాజీవ్ గాంధీ పార్క్ ఇల్లు అడిగారు కదా ఇచ్చారా లేదు ఆయన నీకెట్లేరుకా ఆటో డ్రైవర్కి తెలియదు ఏమి ఉండదు గురు విజయవాడ కొత్త ఎవరు వచ్చినా ముందు మా ఆటో డ్రైవర్లకే తెలుస్తుంది గురు ఈ సిటీలో ఇల్లు దొరకాలంటే కులమైన ఉండాలి డబ్బైనా ఉండాలి నన్ను నమ్మండి
ఈరోజు రాత్రి మా ఇంటికి రండి, నచ్చితే కంటిన్యూ అవ్వండి. మీ అవస్థ చూడలేక మీకు సహాయం చేద్దామని వచ్చాను. వెళ్దామా శివ? రండి ఇది మా ఇల్లు. పక్కన బాత్రూమ్, ఇది బెడ్రూమ్. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి అన్నం తీసుకొస్తాను. కూర్చో. మీరేమైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? నేనేమో కబడ్డీ నేర్పిస్తాను, తనేమో గదే టీచర్ ఉద్యోగం చేస్తుంది. నాకు తెలిసిన ఒక స్కూల్ ఉంది, తీసుకెళ్తాను. నైట్ అంతా ఆటో అరౌండ్ వేసి పొద్దున్నే వచ్చి తీసుకెళ్తాను. ఓకే, తిని పనుకోండి హ్యాపీగా. ఓకే, బాయ్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి హెడ్ మాస్టర్తో మాట్లాడొస్తాను. గురు, కొత్త సరుకు వచ్చింది. కాలేజ్ అమ్మాయి, నైట్ అయితే 100,000, గంట అయితే 10,000. వాడు ఆటో అన్న కాదు, బోకర్ అన్న. వీళ్ళ తాడు రైడింగ్ జరిగినప్పుడు సేఫ్టీగా ఉండటానికి లైసెన్స్. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకోరు. మేము గాసంది పెళ్లి చేసుకుని వచ్చినాం. ఆటో అన్న మా ఆయనకి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్ళాడు. సినిమా కథలు ఎందుకు గాని ఇది వాడన్నా వద్ద. నువ్వు దుర్గారావే కదూ, ఆ శంకర్ నారాయణ రౌడీ షీటర్ తో తిరిగేవాడివి నువ్వే కదూ. తెలుసు కదా, నన్ను వదులు. వెళ్తావా, పోలీసులకు ఫోన్ చేయమంటావా? నా సంగతి నీకు తెలియదు. నీ సంగతి ఏంట్రా తెలిసేది? పోతావా పోవా? ఏమైందమ్మా, ఎవరు నువ్వు? పారు, నన్ను ఇంకా వదిలి ఎక్కడికి వెళ్ళాను? శివ, తన పేరు సరోజ, తనే లేకుంటే మన ఇద్దరం ఇలా కలిసిటోళ్ళం కాదురా. థ్యాంక్స్ అండి. పర్లేదు బాబు, మీకు అభ్యంతరం లేదనుకుంటే నాతో పాటు ఉంటారా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆటో డ్రైవర్ చేసినట్టు నేను చేస్తానా? లేలే, అలాంటిదేం లేదు.
మరి నాతో పాటు ఉండండి. ఓకేనా శివా? ఇదే నా ఇల్లు. ఎన్ని రోజులు కావాలైనా ఉండొచ్చు. ఇక్కడ అందరూ నన్ను సరోజ అంటారు. నా పేరు వేరే ఉంది. నేను మగాడిగా పుట్టినా నాలోని లక్షణాలు నన్ను ఆడదాన్ని చేశాయి. అంతా ఈశ్వరుడి దయ. ఈ రాత్రికి ఇక్కడ పడుకోండి, పొద్దున్నే పక్క పోర్షన్ చూపిస్తాను. నేను వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటా. విసిగించే కాలాన్ని గెలిచేద్దాం నవ్వులు పోయించి, వీలైతే బాధల్ని లోలోని భారాన్ని తరిమేద్దాం పరుగే తీంచి. ఒకటయ్యే ప్రేమేదైనా వెనకడుగే వేసేనా, ఈ నిమిషం జీవితమైన దిగాలు పడిన తమాషకైనా, సరదాగా కష్టాన్ని విసిగించే కాలాన్ని గెలిచేద్దాం నవ్వులు పోయించి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను స్కూల్లో కబడ్డీ నేర్పిస్తాను. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, మరుగుదొడ్లు కడుగుతారే అక్కడ క్యాషియర్గా చేస్తావు మరి. చేస్తాను. ఎన్ని ముళ్ళు తాకినా చాటి చెప్పని, వెయ్యి సార్లు పుట్టినా చెయ్యి చెయ్యి వీడని, ప్రేమ జంట నీవు లేనని, ఒకసారి ప్రేమించి ఓడి చేరితే బ్రతుకైనా చావైనా కలిసే కదా ప్రేమ. నువ్వే కామే విసిగించే కాలాన్ని గెలిచేద్దాం నవ్వులు పోయించి.
సైజు పెట్టినావా లేదా? ఏదో సర్ప్రైజ్ అన్నా. శివ, మా కాంట్రాక్టర్ వాడుకోమని సెల్ ఇచ్చిండు, నంబర్ కూడా అతనే ఇచ్చిండు, బాగుంది కదా. శివ, ఏమైంది? అసలు ఎవరు తీసుకోమని నేను నా శాలరీ ఇప్పిస్తా అని చెప్పినా కదా. శివ, తానేదో హెల్ప్ చేద్దామని కాంట్రాక్ట్ కోసం సెల్ ఇచ్చిండు. ఈ రోజు సెల్ ఇచ్చిండు, రేపు ఇంకోటి ఇస్తాడు, తీసుకుంటావా? శివ, అతను మా అందరి చేత వర్క్ చేస్తుంటాడు, మంచోడు, ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటావు? సరేలే, ఇచ్చేస్తాను. అసలు నేను ఎవరు తీసుకోమన్నాడు? అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నాకు అన్ని తెలుసు, అన్ని చూసినా. ఏం చూసినావు? నేను చెప్పేది అబద్ధమా? శివ, నా కళ్ళలోకి చూసి చెప్పు. శివ, నా కళ్ళలోకి చూసి చెప్పు. నన్నే కొడతావానే? అంత బలిసిందానే? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా, నీకు బాగా ఎక్కువైంది. ఎవరు అంత తిరుగుతున్నావు? ఏదేదో చేస్తున్నావు, నాకు అంత అర్థమవుతుంది. నా మీద ప్రేమంతా పోయిందో శివానికి? నన్ను చంపుతావా నువ్వు? నిన్నే చంపుతానే. నీ దగ్గర ఎవరు ఉంటారు? పోరా. నేను ఆయన దగ్గర పోతావు, మీకు కాంటాక్ట్ దగ్గర పోతావా? హలో డాడీ. హలో నాన్న, ఇక్కడరా. ఏమైపోయావురా? మాట్లాడు నాన్న. హలో, హలో, మాట్లాడరా. ఏమైపోయావు ఇంతకాలం? హలో, హలో నాన్న, ఇక్కడా? ఇక్కడున్నావు, ఇక్కడున్నావు, చెప్పు నాన్న. హలో, హలో, హలో. ఎందుకు కొట్టేవరా? ఆడపిల్లని ఎవరైనా కొడతారా? అయ్యో, మీకు ఇల్లు ఇచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. పార్వతి కావాలంటే ఎక్కడని వెతకాలి, ఎక్కడని తిరగాలరా? నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి, పారు. సారీ పారు. నువ్వేమైనా చెయ్యి. సారీ పారు. నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయిన వదులుకొని నా తల మీద బరువు కాదు పారు, నా గుండెల్లో ఉన్న ఊపిరి. నేను ఎలా వదిలేస్తాను పారు? సారీ పారు. ఇంకెప్పుడు కొట్టను పారు. సారీ పారు. ఇంకెప్పుడు ఇలా చెయ్యు కదా. ఇంకెప్పుడు ఇలా చేయను పారు, ప్లీజ్ నన్ను నమ్ము.
నువ్వు కొట్టినా తిట్టినా ఎక్కడికి పోగలను? ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటాను శివ. ఇంకెప్పుడు వదిలి వెళ్ళను రా. సారీ రా శివ. ఐ లవ్ యూ రా. లవ్ యూ టు పారో. నేను వెళ్ళిపోయింటే ఏం చేసేవాడివి? నువ్వు వెళ్ళిపోయినా ఏదో ఒక రోజు నా కోసం వస్తావని నా ప్రాణమునంత వరకు వెయిట్ చేసేవాడిని. నేనైతే ఏం చేసేదానో తెలుసా? నీకు పాపనిచ్చి నా ఆయుష్ కూడా దానికి పోసి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ప్రాణం విడిచేదాన్ని. ఎక్కడనే వాళ్ళు? నా గురించి నీకు తెలియదు. కాల్చి పడేస్తా. నిజంగా నాకు తెలీదు. చెప్తావా నా చెల్ల చేస్తావా? చెప్పు. ఎడురే వాళ్ళు. మీరు ఇక్కడ? ఐపీఎస్ ఆఫీసర్ చూద్దాం అనుకున్నా, గెలుస్తాను అనుకోలేదు. ఒక్క మాట అడుగుతాను, శివ అంటే ఎందుకు ఇష్టం లేదు డాడీ? వాడు మన కులపడు కాదు, వాడు మన ఇంట్లో పాలేరు పనికోవడానికి రాడు. ఆ కులం మీద నాకు ఉందిగా డాడీ. వాడి కులం వేరు, మన కులం వేరు, దిమాకులేందానా? నువ్వు రోజు ఇంటికి తీసుకొచ్చా అంటే ఎవరో తెలుసా? మనకంటే తక్కువే కదా డాడీ. నువ్వు ఆవిడతో వ్యభిచారం చేసేటప్పుడు కులం గుర్తుకు రాలేదా? నీ కూతురు ప్రేమించేటప్పుడు కులం గుర్తుకొచ్చిందా? నోరు తెరవకు, నాలుగు కోస్తా వయసుకు మించిన వాటిని మాట్లాడుతున్నావు. అమ్మ అత్తయ్యలాగా ఏదో ఒక రోజు మమ్మల్ని చంపేస్తావు. నీ చేతిలో చావడం కంటే నేనే చచ్చిపోతాను. రావద్దు దగ్గరకి. నువ్వు చావడానికి రెడీ అవ్వంటే తప్పు నీది కాదు, కా శివగాడిది. సచ్చేది నువ్వు కాదు, వాడు చావాలి. డాడీ శివని ఏం చేయదు డాడీ, వాడు మంచోడు. గనికేం తెలియదు డాడీ. వదిలేయండి డాడీ, ప్లీజ్ డాడీ. నీకు రెండే రెండు ఆప్షన్లు ఇస్తున్నాను. వాడు ప్రాణాలతో ఉండాలా, వద్దా? అంటే చంపేస్తారా? నీకు ఇంతసేపు సోది చెప్పిన అనుకోవద్దు. నువ్వు వాడిని మర్చిపోతే ప్రాణాలతోనే ఉంటాడు. అంటే డాడీ? మల్లేశ్గా చంపిన కేసులో జైల్లో పెట్టచ్చు, కానీ నేను ఆ పని చేయను. నక్సలైట్ ఇన్ఫార్మెంట్ షూట్ చేసి పడేస్తాను నా కొడుకుని. శివం కూడా దొరకనివ్వను, కానీ మర్చిపో. పార్వతిని ఏం చేశారో చెప్పండి. అరే తినమంటే తింటలేవు, నాటకాలు చేస్తున్నావా? తిను తినను. పార్వతిని ఏం చేశారో చెప్పండి. పాపం సార్. పాపం పడే మా తెలరా, నువ్వు చెప్పాలా? నడు వైపు సాగాలి అంటున్నది, నీ తోడు కనరాని పా
ఎందుకైన ఈ ప్రాణమే రావా. బిడ్డను మర్చిపోయేదాకా పోలీసులను టార్చ్ ఎట్లా చూపెట్టరు? నా కంటి ముందున్న నీ రూపమే చెరిపింది దయలేని కాలమే. నువ్వు నేను వేరైన నిజమీక్షణం మంటే అది నమ్మగల మామనం ప్రేమా వినవా. శివుని చంపేస్తారా అంకుల్? గాడు బాణాలతో ఉండాలంటే నీకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు తల్లి, గాడు బతికిపోతాడు. ఆ భగవంతుడు మిమ్మల్ని కలవాలని రాసి పెట్టుంటే ఎప్పటికైనా కలుస్తా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోతా. ఏయ్ అన్న, కొడుకు తీసుకురండి. యాదగిరి, ఇక్కడ జరిగేది నా బీటెక్ చూపించు. అలాగే సార్. మీ డాడీ అనంత పని చేస్తాడు. ఏయ్ లేరా, లే. ఏయ్ పోరా, పో. ఉరుకుపే. నా మాట చెప్పండి అంకుల్, డాడీ చెప్పినట్టే చేస్తాను అంకుల్, ప్లీజ్ అంకుల్. చెప్పు యాదగిరి. మీరు చెప్పినట్టే చేస్తానంటుంది సార్. ఒకసారి శివను చూడాలంటుంది సార్. సరే, బతికిపోయింది నా కొడుకు. శ్రీనివాస్, నా కొడుకుని తీసుకురా. డాడీ శివని ఒక్కసారి చూడాలి డాడీ, ప్లీజ్ డాడీ చూపించండి డాడీ, ప్లీజ్ డాడీ ఒక్కసారి శివని చూడాలి డాడీ, చూపించండి డాడీ, ప్లీజ్ డాడీ. ఏ వన్ తీసుకురండి. శివ అయ్యో శివ మర్చిపోతానని చెప్పవే, చెప్పు. నో డాడీ, చంపేస్తాను కొడుకుని. మర్చిపోతాను చెప్పు. ఈ చుట్టుపక్కల ఏడ కనబడద్దని చెప్పు వీడికి. ప్రేమించట్లేదని చెప్పు వీడికి, చెప్పు.
యాదగిరి వాళ్ళని తీసుకెళ్ళి చంపేసి శివం కనబడకుండా కాల్చి పడేసిరండి సార్. వదిలేద్దాం సార్, అమ్మాయి గారు మనసు మార్చుకున్నారు కదా సార్. ఇప్పుడు వదిలేస్తే నా కూతురు లేపుకెళ్తాడు, నా ముందే బిడ్డని కానీ తిరుగుతుంటాడు. వాడి బిడ్డని నేను ఆడించాలా? నా ఇంట్లో వాడి రక్త బొట్టు కూడా ప్రవహించడానికి లేదు. పాపం సార్. చెప్పించే యాదగిరి. చూడు శివ, సిఐ గారు నిన్ను చంపమన్నారు. మీ అసలు ప్రేమ గురించి చంపితే ఆ పాపం నేను మూట కట్టుకోవాలి. అది నా కొద్దు బిడ్డ, నిన్ను వదిలిపెడుతున్నాను. యాడన్న పోయి బతుకుపో. ఈ దునియాలో మీరు యాడున్నా ఆ భగవంతుడు మిమ్మల్ని కలుపుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది బిడ్డ. చాక్లెట్ తీసుకో. ఇప్పుడు కాదు, మళ్ళీ రాత్రి చెప్తా. చాక్లెట్ తీసుకోమా? నువ్వు చెప్తానే నేను తీసుకుంటాను. ఆ తర్వాత శివ ఎక్కడికి వెళ్ళాడో పార్వతికి తెలియదు. పార్వతిని బలవంతంగా పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నం చేసిండు. నువ్వెవరి కోసం వెళ్ళావు, ఎందుకోసం వెళ్ళావు నేను అడగను. నీ వయసు అలాంటిది, కానీ నేను చెప్పేది. స్టాప్ ఇట్ డాడీ, నన్ను మాట్లాడనివ్వండి. ఒక ఆడపిల్లకి పుట్టినప్పటి నుంచి పెళ్లి వయసు వచ్చే వరకు ఎట్లా నడవాలో, ఎట్లా ఉండకూడదో ప్రేమతో చెప్పే అమ్మని నీ అహంకారంతో నాకు లేకుండా చేసినావు. నాలాంటి అమ్మాయి లేచిపోయిందంటే అందులో కూతురు తప్పు ఎంత ఉంటుందో తండ్రి తప్పు కూడా అంతే ఉంటుంది డాడీ. అమ్మాయిలకు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి ఫ్రెండ్ల అన్ని విషయాలు ప్రేమతో చెప్పాలి డాడీ. గప్పుడే అమ్మాయిల మనసేంటో అని తెలుస్తుంది. ఏ పాగల్దానా, వయసు వచ్చిన ఆడపిల్లతో ఏ తండ్రి ఫ్రెండ్గా ఉండలేడు కదంతా కాదు. నేను చెప్పింది వింటావా వినవా? నువ్వు పెళ్లి చేసుకో, శివగారిని మర్చిపోతావు. మా డాడీ నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన నేను ఆనందంగా ఉంటావు. మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు చేసుకొని ఏం లాభం డాడీ? మనిషి ఉన్నావు కదా, మెడలో తాలు కట్టించుకో, అన్ని సర్దుకుపోతాయి. సర్దుకుపోతాను డాడీ. మీకు శివ నచ్చలేదని ఇంకొక పెళ్లి చేస్తున్నారు. వచ్చినవాడు నాకు నచ్చలేదంటే ఇంకొక పెళ్లి చేస్తారా? ఎంతమందితో తాళి కట్టించుకోవాలి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి డాడీ? నేనేమైనా పందిట్లో కట్టేసిన పశువునా మీరు చెప్పినట్టు తలోపడానికి? ఆడపిల్లం డాడీ, నాకు మనసుంది. ఆ మనసుకు నచ్చినవాడు ఒక్కడే ఉంటాడు. జావమంటావా, పెళ్లి కొప్పుకుంటావా? ఒక్కటే చెప్పు డాడీ. తన మాట వినకపోతే చనిపోతానని బెదిరించిండు. గత్యంతరం లేక పార్వతి పెళ్లి కొప్పుకుంది. పెళ్లి జరిగిన మరుసటి రోజు మీ నాన్నలా మురుకుని కాదు నేను. ఐ నో హౌ మచ్ యూ లవ్డ్ ఈచ్ అదర్. ఇది తెలిసి కూడా మేము పెళ్లి చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ సారీ. నాకు ఫ్రెండ్ ఉన్నాడు యుఎస్లో, వంది కేరళ. వాళ్ళమ్మ ఒకరితో ఉంటుంది అక్కడ, తనతో మీరు ఉండండి. సపోజ్ మీ డాడీ ఫోన్ చేస్తే నాతోనే ఉంటున్నామని మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రకాష్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్ కెన్ యూస్ దిస్ కార్డ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను నాన్న ఎప్పుడు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. భైరవా.
ಇಲ್ಲಿ ಆ ಹುಡುಗಿಯ ನೆನಪೆಯನ್ನು ಅವಳ ಸ್ಪರ್ಶೆಯನ್ನು ಬಂದ್ರೇ ಇವನು ಮನುಷ್ಯ ಆಗುವುದು. ನೀವು ಎಷ್ಟು ಪ್ರಯತ್ನ ಪಟ್ಟಿರೋ ಲಾಭವೂ ಇಲ್ಲ. ತಗೊಂಡು ಹೋಗ್ರಿ ಅವನಿಗೆ. ಕಾಲಭೈರವ. The king sent for the old man's father and he was brought before him. He came walking on the crutch. The king showed the grain and the old peasant, who was still able to see, and took a good look at it. And he took a good look at it. And the king asked him, can you tell this old man where a corn like this used to grow? Have you ever... Gayatri? Ela unnao Gayatri? Nen baagunnanu. Nu ela unnao? బాగున్నా. చాలా సంవత్సరాలు అవుతుంది కదా మనం కలవక. అవును. పార్వతి, శివ కనిపించింది. శివ ఎక్కడా, ఎక్కడున్నాడు? ಶಿವ, ನನ್ನ ಕ್ಷಮಿಂಜು ಶಿವ, ನನ್ನ ಕ್ಷಮಿಂಜು. ನೀನು ಪ್ರಾಣಾಲ್ತೋ ಚುರಟಂ ಕೋಸಂ ಆ ರೋಜು ಅಬದ್ಧಂ ಚೆಪ್ಪನ್ರಾ, తప్పు నాదే శివ. నువ్వంటే ఇష్టం లేదని అబద్ధం చెప్పినప్పుడు నా ఊపిరి ఆగిపోయేంత పని అయింది. నీ గురించి ఫ్రెండ్స్ అందరిని అడిగినా, పాపని వెంట పెట్టుకొని చాలా చోట్ల తిరిగినా, చివరిగా మీ ఇంటికి పోయినా అక్కడ లేవని తెలిసింది. నువ్వు కనపడవన్న బాధతో గుండె బరివెక్కింది శివ. ఆ తర్వాత స్కూల్లో టీచర్గా చేసుకుంటూ పాపను చూసుకుంటూ నీ జ్ఞాపకాలతో బతుకుతున్నానరా. కూతురు పుడితే మానసాన్ని పెడదామన్నావు కదా, ఇదిగో నీ మాన్స. శివ ఏమైంది? శివ ఏమైంది? శివ ఏమైంది? సుశలం ఏమైంది శివకి? వాడు గతం మర్చిపోయిండు పార్వతి. నిన్ను మర్చిపోయిండు, మమ్మల్ని మర్చిపోయిండు, ప్రపంచంలో వాని తెలిసిన వాళ్ళందరినీ మర్చిపోయిండు. అయ్యో, శూన్యంలో బ్రతుకుతున్న పార్వతి ఆడు. చెప్పింది మా స్కూల్లో మీ డాడీ ఎక్కడని అడుగుతున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్తాను. మమ్మీ డాడీ వచ్చాడు కదా, వెళ్దాం పదండి. Thank you.
ఏమంది శివ నీకు, మాట్లాడు శివ, శివ మాట్లాడు. నీతోడు కనరాని నీ పాదమే, ఎన్నాళ్ళు బతకాలి అంటున్నది. నువ్వు లేక నీరైన ఈ ప్రాణమే డాడీ. మీరు ఇక్కడ? నీ గురించి తెలుసుకోవడం కోసం 7 సంవత్సరాలు పట్టిందమ్మా. ప్రకాశ చెప్పిండు నువ్వు ఇక్కడ ఉంటున్నావని. ఎవరి మమ్మీనా? మీ తాతయ్యారా? మీ ఇద్దరు జీవితాలు ఇలా అవడానికి కారణమైన డాడీ ఎప్పుడో చనిపోయాడు రా. మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడు మార్పు సహజం. మీ డాడీ ఇప్పుడు మారిన మనిషి. నేను గొప్ప, నా కులం గొప్ప అని విర్రవేగిన అవే నా నరాలు జీర్ణించకపోయినాయి. కాలం నాలాంటి వాడికి తగిన శిక్ష వేసిందమ్మా. ఉన్న ఉద్యోగం పోయింది, ఒంటరివాణ్ణి అయ్యాను. నువ్వు లేక, బంధువులు రాక ఏకాకిలా బతున్నాను రా. నేను చేసిన తప్పులంటి పర్యవసానం చనిపోవడం ఒకటే నిర్ణయించుకున్నాను. నాకున్న ఆస్తులన్నీ ఇదిగో నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశానమ్మా. చివరిసారిగా నన్ను క్షమించానని చెప్పమ్మా. నేను ఖుషిగా వెళ్తాను, మీరు సంతోషంగా ఉండండి. డాడీ మీరు మాతో పాటు ఉండండి. డాడీ ఇలాంటి దుర్మార్గుని ఉండమంటున్నావమ్మా? మీరే చెప్పారు కదా డాడీ, మనిషి అనేవాడు ఎప్పుడూ ఒకేలా ఉండడు అని. కానీ మీలో ఇంత మార్పు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మాత్రం ఎవరున్నారు? మీరు మాతో పాటు ఉండండి డాడీ. నేను పెద్ద మనసుతో క్షమించినందుకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఎలా ఉంది? మంచిగా ఉంది డాడీ. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చాడు, అప్పట్లో ఒక కేసు డీల్ చేశానే. అవును డాడీ, గుర్తుంది. సరే నీకు నచ్చితే అందరం అక్కడే ఉందాం. ఈ పెంకుటిలో చూడలేకపోతున్నాను రా.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లే డాడీ? మిమ్మల్ని కలిసిన ఆనందంలో నేను దానికి మొదటి గిఫ్ట్ రా. ఇక్కడ నుంచి 1 అవర్ దూరం, ప్లీజ్ కాదనకు. సరే డాడీ. ఇన్ని రోజులు మీ అమ్మని బతికించి తప్పు చేసిన, నిన్ను బతికించి ఇంకో తప్పు చేయా. ఉండాలంటే ఆ దుర్మార్గుడు చావాలమ్మా, అందుకే చంపాను. ఇలారా, ఈరోజు నుంచి నువ్వు నా దగ్గరే ఉండు, సరేనా? అలాగే. ఈ భూమి మీద సురేంద్ర లాంటి వ్యక్తులు ఉన్నంతకాలం పార్వతీ శివ లాంటి ప్రేమికులు చనిపోతూనే ఉంటారు. కులం, మతం, డబ్బు, పరువు కోసం ప్రేమికులు ప్రాణాలు బలి తీసుకోవద్దు. ప్రేమ విషయంలో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాల్ని పిల్లలుగా గౌరవించండి. కన్న తల్లిదండ్రులుగా పిల్లల ప్రేమను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మీ నరసింహానంది.